మనకి ప్రపంచంలోనే ఒక గొప్ప భాషగా రాణించాలంటే మన దేశంలో ఇప్పుడు ఉన్న మూడో స్థానంలో ఉన్నది రెండో స్థానంకి వెళ్ళాలి అనుకుంటే తెలుగు వాళ్ళందరూ కూడా దాని తగ్గట్టుగా కష్టపడాలి, తెలుగుని రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు భాషని రాయడము, చదవడము, మాట్లాడటము మూడు కూడా వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాం. ఒక వారం రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ర్యాలీ మరియు పౌన విజయం జరుగుతుంది. ఇలా చెప్తాను. దానితో పాటుగా స్కూల్స్, కాలేజెస్లో డిబేట్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్లో జరిగినటువంటి కార్యక్రమం, పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్ బహుకరణ కూడా ఉంటుంది. తర్వాత తెలుగు భాష ఎవరైతే కవులు మరియు రచయితలు వాళ్ళందరూ కూడా పొరపాటు అందించారో వాళ్ళందరికీ సముచితంగా ఈరోజు సన్మాన కార్యక్రమం చాలా చక్కగా కార్యక్రమం అనేది 4 గంటల నుండి సుమారు 7:30 వరకు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అందరూ కూడా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ భవన విజయం చూడాలని, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీక్షించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. మరి ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా చేస్తుంది మా డిఆర్ఓ మోహన్ కుమార్ గారికి, ఎంటైర్ టీమ్కి ప్రత్యేకమైన కూడా మన ప్రభుత్వం వారు ఎన్టీఆర్ షేక్ వాళ్ళ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. ఈరోజు చివరి రోజు విప్లవం చేస్తూ ఉన్నారు. అందుకే మనం ఈ గురువు రామ్మూర్తి గారు, మన గురువు రామ్మూర్తి గారు జన్మదిన గ్రాంధిక భాష మనకి ఎక్కువ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి గ్రాంధిక భాషని సరళంగా ఉండే విధంగా గిరిజన సంస్కృతికి గిరిజ రామ్మూర్తి గారు చాలా ఎక్కువ సేవ కలిగించారు. చీరకట్టులోన ముద్ద మందరాలు, చీరకట్టులోన ముద్ద మందరాలు